श्रीगुरुभ्यो नमः हरिः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तु ते అందరికీ నమస్కారం. ఈరోజు మనము 9/6/2019 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ లాభము, సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, పితృసంబంధ వర్గీయుల నుంచి శుభవార్తలు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, లాభంతో కూడినటువంటి వ్యాపార అభివృద్ధి, మిత్రులతో ఆనందమే జీవితాన్ని పొందుకునే అవకాశము, నూతన వ్యక్తి పరిచయము, ఆ వ్యక్తి జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశాలు, ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కోసం కనుక అప్లికేషన్ పెట్టదలుచుకుంటే ఈరోజు పెట్టండి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మీకు ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ప్రాప్తించుకునేటువంటి సౌకర్యవంతమైన రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి ప్రయత్నాన్ని ఈరోజు ప్రారంభం చేయండి. అప్లికేషన్ ఇవ్వడం కానీ, లేదా సబ్మిట్ చేయడం కానివ్వండి, లేదా పోస్ట్ చేయడం కానివ్వండి, ఇలాంటి చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగ ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా అధికమైనటువంటి ధన ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవహారాదుల లాభాలు, అనుకూలవంతమైన ధనయోగాలు, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల లాభము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించుకోవడము, ముఖ్యంగా ప్రభుత్వ ఆర్ఆర్బీ లాంటి పరీక్షలు రాస్తున్న వారికి కానీ, ఐఎల్టీఎస్ కానీ, జిఆర్ లాంటి పరీక్షల్లో గేట్ పరీక్షలు రాస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఒక ఉత్తమమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం ప్రభుత్వ అధికారులకు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఆశించినటువంటి ధనలాభము, వ్యవహార విజయము, నూతన వస్తు వాహనాదులు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయాణాల్లో కూడా లాభాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవను కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, ఉద్యోగాభివృద్ధి, వ్యవహార లాభము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయము, విదేశాల్లో విద్యాప్రాప్తి, ఉన్నతమైనటువంటి వీసా సంబంధ సమస్యల్లో అనుకూలతలు, అనుకోని విధంగా డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ వీసాగా మరలే అవకాశం. అంటే మీరు ఊహించినటువంటి కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని కానీ పొందుకునేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటున్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశము. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చును. ఉద్యోగంలో మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు విలాసవంతమైన ఏదైనా విహారయాత్ర కానీ, లేదా తీర్థయాత్ర సేవను కూడా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా మంచి నైపుణ్యతను పెంపొందించుకుంటారు. క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల ఆగమము ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు అత్యంత అనుకూలవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన ప్రాప్తి ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ఊహించని ప్రయాణాలు, ప్రయాణంలో కూడా లాభాలు. అనవసరమైనటువంటి వ్యక్తులతో వాదోపవాదాలు చేయకండి. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అనవసర టెన్షన్ ఎక్కువ క్రియేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని వివాద అంశాలు తెరదీయకండి. లేని బాధ్యతల్ని అధికంగా మీద వేసుకొని ఇతరులు గౌరవించలేదన్నటువంటి భావనతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చేస్తున్నటువంటి పనిలో పరిపూర్ణత, ఇతరుల ఆనందాన్ని మాత్రం వెతకండి. ఇతరులు మనల్ని గౌరవించలేదన్నటువంటి భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు మీకు ఇతరుల నుంచి అనుకూలమైనటువంటి గౌరవం పొందలేదన్నటువంటి మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దత్తుడి చరిత్రను పారాయణ చేసుకోవడము, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో ఆకస్మిక ధనప్రాప్తి, వ్యవహార లాభం, ఉన్నత వ్యక్తుల పరిచయాలు, అనేక రకాల రుగ్మతని బయటపడడము, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవడం, రాజకీయంలో నూతన పదవి లభించేటువంటి అవకాశాలు, అనుకూలమైన చోటికి ప్రయాణాలు, ప్రయాణంలో లాభాలు, తీర్థయాత్ర సేవన, దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవడం, పురుష సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, అంటే పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలతలు, విదేశీయాన ప్రాప్తి, విదేశాల్లో విద్యానుకూలత, వ్యాపార అభివృద్ధి,
వీసా సంబంధ సమస్య తొలగిపోయేటువంటి అవకాశం, ఈరోజు అటువంటి ప్రయత్నపూర్వకమైన లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. గురుగారు ఈరోజు సెలవండి, సెలవు రోజున ఎలా వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి అని మీరు అడగవచ్చును. అటువంటి ప్రయత్నం ఈరోజు చేసినా లేకపోతే మొన్నటి శుక్రవారం రోజునటువంటి ఫలితము ఈరోజు మీకు వర్తమానం అందే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి పని అన్ని కూడా పరిపూర్ణంగా విజయాన్ని సాధించుకుంటారు. సోదరులతో సఖ్యత ఆనందాన్ని కలిగిస్తుంది. అత్యంత అనుకూలవంతమైన శుభప్రాప్తిని పొందిన అవకాశాలు. కేవలం మానసిక వేదన నుంచి, అధికమైన శ్రమ నుంచి బయటపడడానికి యోగ, మానసిక ధ్యాన దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, భావాతీత ధ్యానాన్ని ఎక్కువగా చేయండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అనేక రకాల రుగ్మత నుంచి బయటపడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది ఈ రాశి వారికి. ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్సిద్ధి, వ్యవహార లాభము, ఇతరులను ఆకర్షించుకోవడము, ఉత్తమ కార్యక్రమాలను పరిపూర్ణంగా చేసుకోవడము, రాజకీయ పదవి లభి, బ్యాంకింగ్ రంగ సంస్థల దినాంశ రుణ సౌకర్యాలు పొందుకోవడము, కోర్టు వివాదాలని కూడా సమసిపోయేటువంటి అవకాశం, పెద్ద మనుషుల ఒప్పందంతో కానీ ఏదైనా అగ్రిమెంట్ ద్వారా కానీ కోర్టు వరకు వెళ్లకుండా మీ యొక్క సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు, కొత్త కార్యక్రమానికి నాంది పలకడము, అనుకూలవంతమైన ధనయోగాలు, వ్యవహార లాభాలు, ఉన్నత శ్రేణి వ్యక్తులతో పరిచయాలు, అనుకోని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి, దైవకార్యంలో ఆసక్తి, తీర్థయాత్ర సేవన, అనేక రకాల రుగ్మత నుంచి బయటపడడము, శారీరకమైనటువంటి మనోధైర్యాన్ని పెంపొందించుకోవడము, పిల్లల విషయంలో అనుకూలవంతమైన శుభస్థితి, అనేక రకాల విద్యా ఉద్యోగ ప్రాప్తిని పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి కొన్ని పనులలో పరిపూర్ణత సాధించుకుంటారు, విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశీ ప్రయాణాలు కూడా, వీసా అనుకూలత ఎక్కువగా ఉంటుంది, స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశాలు, గృహాన్ని కానీ ఏదైనా ఆస్తిపాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అస్వస్థత, అనారోగ్యము, చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్ధలు, ఇవి తప్ప మిగతా అన్ని విషయాలు బాగా ఉన్నాయి. మనస్పర్ధలు విడనాడితే వ్యాపార అభివృద్ధి ఉంటుంది, మనస్పర్ధలు విడనాడితే భార్యాభర్తల మధ్య అనుకూలతలు, చిన్న చిన్న గొడవల్ని తప్పించుకుంటే ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలతలు, చిన్న చిన్న వ్యవస్థల లోపాలను సరిదిద్దుకుంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు. అనగా స్వయంకృత అపరాధాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాన్ని చేయడము, దానికి విష్ణు సహస్రనామ పారాయణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు ఈరోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి. నూతన ఉద్యోగానికి ప్రయత్నం చేయవచ్చును, కాకపోతే ప్రయత్నం మధ్యాహ్నం లోపలనే మీరటువంటి అప్లికేషన్స్ పెట్టే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని, మంచి ఫలితాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు ఉద్యోగం బదిలీ కోసం ప్రయత్నం చేయకండి, మళ్ళీ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారులతో మమేకమై ఉండి ప్రయత్నం చేయండి. అనవసరమైన అల్పమైనటువంటి వ్యక్తుల గురించి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. పనికి మాలిన వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. లేనిపోని వ్యక్తులతో, సోదరులతో, సోదరీమణులతో అనవసర వాగ్ వివాదాలు తీయకండి. మీ యొక్క సోదరీమణులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గుర్తించండి. కొంతమంది శత్రు రూపకంగా మీ సోదరీమణులు మీకు ఎక్కువ కనబడుతున్నారు కాబట్టి వారికి అత్యంత దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయడం మంచిది. సోదరుల వల్ల కూడా ధన నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో ఉన్నప్పుడు మౌనాన్ని పాటించండి. హద్దు మీరి ప్రవర్తించే ప్రయత్నం చేయకండి. మీ రహస్యాన్ని ఎవరికి కూడా వెల్లడించకండి. లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. సంతానవంతులైతే చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లల ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు కూడా విద్యా అనుకూలత ఉంటుంది, ఎస్పెక్యులేషన్ షేర్ మార్కెట్లో లాభాన్ని గడించవచ్చును, నూతన వ్యాపార అభివృద్ధి ఉంటుంది, గొప్ప వ్యక్తుల పరిచయాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో అనుకూలత ఎక్కువ ఉంటుంది, కొత్త పదవి లభించవచ్చును, గుప్త నిధులు పొందుకునే అవకాశాలు, స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ లాభాలు, వాహన సౌఖ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే తొందరపాడతనము, నిస్సత్వ, అనారోగ్య సూచనలు, పనికి మాలిన వ్యక్తులతో సంభాషణ ఇలాంటి కొద్ది ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి మనోవిచారం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు రాహు కేతు గ్రహాల యొక్క జపాన్ని చేయించుకోవడం, అలాగే నల్లనువ్వులు బెల్లము దానంగా ఇవ్వడం, ఈ రెండు కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటున్నాయి. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార లాభము, మోసపోవటము, చికాకులు,
పనికి మాలిన విషయాల గురించి అధికంగా ఆలోచించడము, బంధువర్గంతో నిందలు పడడము, మిమ్మల్ని తిరస్కరించే వారి గురించి అధికంగా ఆలోచించడము, అలాంటి వాటి వల్ల కాస్త మానసిక వేదన, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా హృద్రోగ సంబంధమైన ఇబ్బందులు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అతి ఆలోచన వల్ల మీకు హృద్రోగ సంబంధమైనటువంటి అనారోగ్యం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వదిలివేయండి. మిమ్మల్ని తిరస్కరించిన వారిని మీరు కూడా పాదధూళితో సమానంగా వారిని వదిలించుకోవడం ఉత్తమము. అలాంటి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని పనికి మాలిన వ్యక్తుల గురించి ఆలోచించకపోవడం మంచిది. ఉద్యోగ విషయంలో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాన్ని చేయండి. పై అధికారులు కాస్త ఒత్తిడి గురి చేస్తారు, అంటే వాళ్ళకున్నటువంటి కాస్త పని తెలియనితనాన్ని మీ మీద రుద్దేటువంటి అవకాశం ఉండవచ్చు, లేదా కుటుంబ పరమైన బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చును, పిల్లల విషయంలో కాస్త ఇబ్బంది కలిగవచ్చును, సంతానం లేమి గురించి ఇతరుల మాటలు పడేటువంటి అవకాశం ఉండవచ్చును. ఇలా అన్ని రకాల అప్రయోజనకరమైనటువంటి విషయాల్లో తలదూచకండి, వాటి గురించి ఆలోచించకండి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి వాళ్ళ వ్యక్తులకి ధనాన్ని ఎప్పుగా ఇవ్వకండి, నష్టపోయేటువంటి ప్రమాదం. విదేశాలు వెళ్ళినితో మీ ప్రయత్నాన్ని ఆపుకోండి. కొద్ది రోజులు ఆగిన తర్వాత మీ ప్రయత్నాన్ని ఏర్పాటు చేసుకోండి, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు కూడా వీసా సంబంధ సమస్యల గురించి కాస్త ఎదురు చూడండి. కొద్ది ఒక వారం రోజులు ఎదురు చూసిన తర్వాత మీకు అనుకూలవంతమైనటువంటి శుభపరిణామాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారిలో అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎవరికి కూడా పూచికత్తుగా ఉండే ప్రయత్నం చేయకండి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఏకాగ్రత పెట్టడం వల్ల మాత్రమే మంచి పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి 3-8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి మధ్యాహ్నం 2:29 నుంచి 4:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అకాల ధనయోగం, వ్యవహార లాభం, ఉద్యోగాభివృద్ధి, కొత్త ఉద్యోగస్తులు మీకు పరిచయం అవడము, కొత్త ప్రాంతంలో మీకు అభివృద్ధి బాగా ఉండడము, ట్రాన్స్ఫర్లు కోరుకున్న ట్రాన్స్ఫర్లు, పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు, ఉన్నత రాజకీయ పదవి లభించే అవకాశం, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఎక్కువ ఉంటుంది, సరైనటువంటి సమయానికి ధనం చేకూరుతుంది, గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం, తీర్థయాత్ర సేవన, బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వర్తించడం వల్ల ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం, బంధుమిత్రులతో సహవాసము, గౌరవ మర్యాదలు ఇంపొందించుకోవడము, అలాగే శుభకార్య నిర్వహించేటువంటి అవకాశాలు, తీర్థయాత్ర సేవను కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. ఈ రోజున జరిగేటువంటి బ్యాంకింగ్ రంగ సంస్థల పరీక్షల్లో తప్పనిసరిగా మంచి ర్యాంకులు పొందేటువంటి జాతకులలో ఈ రాశి వారు కూడా ఒకటన్న విషయాన్ని గుర్తించండి. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు బాగుంటాయి. విదేశాన్ని ప్రాప్తి కూడా ఆనందం కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా సానుకూలవంతమైనటువంటి శుభపరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీనివాసం కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. గ్రీన్ కార్డు కానీ, పిఆర్ కానీ అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులచే మోసపోయినటువంటి విషయాన్ని గ్రహిస్తారు. ఆ మోసం చేసే వ్యక్తుల్ని చాలా దూరంగా పెట్టేటువంటి అవకాశము, బంధుమిత్రులతో మిమ్మల్ని గౌరవించి మీ యొక్క అభిమానాన్ని పొందుకునే అవకాశం ఉన్న వారికి మీ దగ్గరగా ఉంటారు. ఇతరులని మీ యొక్క కాలుతో సమానంగా చూసే అవకాశం ఉంటుంది, అనగా వారిని చాలా కాలు కింద తొక్కేసేటువంటి అవకాశం ఉంటుంది. మాతృ సంబంధ వర్గీయుల నుంచి కానీ, లేదా పితృ సంబంధ వర్గీయుల నుంచి కానీ శుభకార్య నిమిత్తమించే ప్రయత్నం లాభాన్ని కలిగించినా, మిమ్మల్ని పక్కదారి పట్టించే వారికి, మిమ్మల్ని మోసం చేసే వారిని తొక్కిపెట్టేటువంటి ధైర్యము, గ్రహణ శక్తి, అనగా గుర్తించడం, ముందేటువంటి గుర్తించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అటువంటి వ్యక్తులకి చాలా దూరంగా ఉంటారు, చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే పనికి మాలిన వ్యక్తులకి గత కొంతకాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నారు, అది అత్యంత అనుకూలతని, ప్రయోజనాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దుష్టులకి నిజంగానే జీవితాంతం కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. పనికి మాలిన వ్యక్తులతో దూరంగా ఉండడము, అన్యస్త్రీ అన్యపురుష పరిచయాన్ని వదిలించుకోవడము అత్యంత లాభదాయకంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బలంగా ఉన్నందువల్ల చాలా మంచి అనుకూలతలని, వస్తు సామాగ్రిని కొనుగోలు చేయడము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం లాంటివి అద్భుతంగా జరగబోతున్నాయి. ఈ రోజంతా వీరికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులో అభివృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి, గుప్త నిధుల ద్వారా కానీ, స్పెక్యులేషన్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, రావాల్సిన రుణాలు వసూలు చేసుకోవడం కానీ, ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనవంతమైనటువంటి లాభాన్ని గడించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల వ్యవహారాల్లో అనుకూలతలు, ఉత్తమమైనటువంటి లాభాన్ని పొందుకునే అవకాశము, శుభమైనటువంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడము, తీర్థయాత్ర సేవన, విదేశాల ప్రాప్తి, విదేశాల్లో విహారయాత్రలు, లేదా విదేశాల్లో శ్రీనివాసము, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, అనుకూలమైన చోటికి బదిలీలు, ఉద్యోగంలో అభివృద్ధి,
రాజకీయ రంగ పదవి లభించడము, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడము, శత్రువుల్ని తుదముట్టించుకునే అవకాశం, ఒక రకంగా శత్రువుల్ని పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో వారిని తొక్కిపెట్టేటువంటి అవకాశం, మిమ్మల్ని గురించి అవమానంగా మాట్లాడిన వ్యక్తుల్ని పూర్తి స్థాయిలో నష్టం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతటి ధైర్యాన్ని అవతల వ్యక్తుల మీద పూర్తి స్థాయి ఇబ్బందుల్ని పడుతున్నటువంటి వ్యవస్థ ఈరోజు మీకు ఎక్కువ కనబడుతుంది. అంటే అటువంటి వ్యక్తుల్ని నేలమట్టం చేసేటువంటి అవకాశం దగ్గరలో ఉన్నాయి. మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు, మీ గౌరవాన్ని, మీ సహాయాన్ని, మీ నుంచి ఆనందాన్ని పొందిన ప్రతి వ్యక్తిని కూడా తొక్కిపడేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. చాలామంది చేత మీరు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. డబ్బులు ఇచ్చి మోసపోతారు, ప్రేమను పంచి మోసపోయే అవకాశం, ప్రతి విషయంలో అందరితో కూడా మాట్లాడబడే అవకాశం, లేనిపోని వ్యవహారాలు తలదూర్చడం, అవమానాలు పొందడం, మద్యపాన సేవనము, వాహన వేగము, లేనిపోని అగచాట్లు, ఇవన్నింటి నుంచి బయటపడి ఏ వ్యక్తి వల్ల అయితే మీరు నష్టపోతున్నారో ఆ వ్యక్తిని పూర్తి స్థాయి భ్రష్టు పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది మంచి విజ్ఞత కాదన్న విషయాన్ని గుర్తించండి. శత్రువుని కూడా మిత్రుడిగా మలుచుకునేటువంటి ధైర్యాన్ని ప్రదర్శించండి. ఆత్మీయుండే ప్రయత్నాన్ని చేయండి. అంటే ఆవేశంతో మీరు అవతల వ్యక్తి నష్టం చేయాలనుకుంటారు, కానీ మనసులో మాత్రము అటువంటి వ్యక్తికి కూడా నష్టం చేసేటువంటి అవకాశాన్ని పొందకండి. ఆ వ్యక్తిని ఉండివ్వండి. మీ వల్ల అతను లాభాన్ని పొందాడు, ఆనందాన్ని పొందాడు, అంతకంటే ఇంకా మీ చేసింది లేదు కదా. వాళ్ళని మీ వల్ల ఆనందాన్ని పొందినటువంటి విషయాన్ని గుర్తించి ఆనందపడినివ్వండి. అంతే తప్ప మీకు చేసిన నష్టాన్ని గుర్తు చేసుకొని బాధపడడం కన్నా మీ వల్ల వారు ఆనందపడ్డారన్న విషయాన్ని తెలుసుకొని ఆనందపడండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, ధన లాభము, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత వ్యక్తిత్వము, ధనయోగము, ఇలాంటివన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ బుద్ధిని, మీ దృష్టిని మరొక వైపు ఉన్నతమైనటువంటి స్థానం వైపు మరపండి. తప్పకుండా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ఉండే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులకు సేవ చేసే ప్రయత్నాన్ని చేయండి. ఆస్తిపాత్రలు కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయండి. ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, వ్యవహార లాభాన్ని, ఇంకా ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాన్ని ఇంకా ఎక్కువ చేసుకోండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, శత్రువుల నుంచి కూడా ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలత ఎక్కువ ఉంటుంది. వీరికి 8-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసము, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నట్టయితే ఇంటర్వ్యూలో తప్పకుండా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు, క్యాంపస్ సెలెక్షన్స్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఉద్యోగంలో బదిలీలు, విదేశీయాన ప్రాప్తి, ఆన్సైట్లో విదేశాన ప్రాప్తి మీకు ఆనందాన్ని కలిగించడం, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాలు, సాహసవంతమైన కార్యక్రమాలు, క్రీడాకారులకి లాభము, రాజకీయ పదవి లభించడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, ఉత్తమమైనటువంటి వ్యాపారాభివృద్ధిని ఎక్స్టెన్షన్ చేసేటువంటి అవకాశాలు, వస్త్రము, మద్యపానము, హోటలు, ఇనుము మరియు రాగి, అలాగే తాడుతో సంబంధించినటువంటి విషయాలు, అనగా చేనేత వస్త్రాలను కానివ్వండి, ఇతరత్ర తాడుతో చేసేటువంటి అంటే నార దాంతో చేసేటువంటి వ్యాపారస్తులకి అధికమైనటువంటి వ్యాపార అభివృద్ధి కనబడుతుంది. కార్మికులకి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, రుణపీడా పరిహారము, రుణ సౌకర్యాన్ని పొందడం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధనప్రాప్తి, వివాహ నిశ్చితాంబులలో అనుకూలతలు, సంతాన వార్త వినడం, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోవడం, వీసా సంబంధ సమస్యలు తొలగిపోవడం, ఒక వ్యక్తి మీకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చేటువంటి అవకాశం, అంటే మీ యొక్క అధికారులు కానీ విదేశాలు ఉన్నవారికి తప్పనిసరిగా H1B వీసా మీకు ఇచ్చేటువంటి అవకాశాలు, ఇలా అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి పూర్తి స్థాయిలో విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, పోటీ పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ, అన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి అభివృద్ధిని పొందుకునేటువంటి విద్యా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి విషయంలో మీకు ఆటంకం లేని విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 3 అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, వస్తువులు చేజారిపోవడము, లేనిపోని వివాదాలు చిక్కుకోవడము, అనవసర అన్యపురుష అన్యస్త్రీ పరిచయం నష్టాన్ని కలిగించడము, గౌరవ భంగము, ప్రతి విషయంలో తొందరపడతనము, డబ్బులు ఎవరినైనా దొంగిలించబడే అవకాశాలు, అంటే మీ డబ్బు దొంగిలించబడే అవకాశము, వస్తువులు చేజారిపోవడము, ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడము, విమాన ప్రయాణం కూడా ప్రమాదంలో ఇరుక్కోవడము, లేదా ఒక దగ్గర దిగాల్సిన విమానం ఇంకొక దగ్గర దిగేటువంటి అవకాశాలు, లేనిపోని విషయాల్లో చికాకులు, ప్లాస్టిక్, ఇనుము, అలాగే వస్త్ర సంబంధించినటువంటి వ్యాపారస్తులకి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు, షార్ట్ సర్క్యూట్ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశము, మద్యపాన సేవన వల్ల ఇతరుల మరణానికి కారణమైనటువంటి అవకాశము, వాహనం పోలీసు స్టేషన్ ఉండడము, మీరు కోర్టులో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల ఘర్షణాత్మక వాతావరణం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా ఇంకొకరి జోక్యం వల్ల అత్తమామలు కావచ్చు,
తల్లిదండ్రుల వల్ల కావచ్చు, లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని చర్చలు కొనసాగించకండి. మౌనం సర్వదా శ్రేయస్కరం కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చేయండి. లేదా విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇతరులపై ఆధారపడి పరీక్షలు రాసే వారికి నష్టము, పోటీ పరీక్షల్లో అనుత్తులు ఇవ్వడము, లేనిపోని వివాద అంశాలు, డిబార్ అయ్యేటువంటి అవకాశాలు, మరొకసారి పరీక్ష రాసేటువంటి అర్హతలు కూడా కోల్పోయేటువంటి అవకాశం, ఇలా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు ఏంటండి ఇంత భయపెడతారు మమ్మల్ని? మిమ్మల్ని భయపెట్టకపోతే లాలించడానికి నేను ఇబ్బంది మీకు ఏమైనా బుజ్జగించి చెప్పే మాటలు కావు. ఈ రోజున విపత్కర పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? మౌనంగా ఉండడము, నిదానము, మద్యపాన సేవన చేయకపోవడము, ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడము, బయట హోటళ్లలో కానీ ఇతరత్ర స్నేహితులలో కానీ లంచ రూపకంగా ధర తీసుకోకపోవడం చాలా మంచిది. సెలవే కదా ఇవాళ, నా ఫ్రెండ్ ఇంట్లో తీసుకుంటున్నాను, ఆ ఫ్రెండ్ చేతులు మీరు తీసుకుంటున్నాను, ఆ ఫ్రెండ్ ద్వారా లింక్ అంతా కూడా మీరు అవినీతి నిరోధక బాడు పట్టుబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల వల్ల రహస్యాలు బయటపడతాయి, అవమానాలు గురవుతారు, మంచి కళా సంబంధమైన కాంట్రాక్టులు కోల్పోయే అవకాశం, విదేశీ ప్రయాణం రద్దవడం, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇవన్నీ దాటుకుపోవడానికి జాగ్రత్తగా ఉండని చెప్తున్నాం మేము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమిటి, జాగ్రత్తగా ఉండండి, బండి స్లోగా నడపండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అనవసర విషయాల గురించి తెలియని వాళ్ళకి మీ సొంత విషయాలు, కుటుంబ విషయాలు చెప్పకండి, జాగ్రత్తగా ఇతరులతో మాట్లాడడం, మౌనంగా ఉండండి, అనుకోని పరిస్థితులు విపత్కర పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళకండి, విచ్చలవిడి ధన వియోగాన్ని చేసుకోకండి, ఎదుక ధనాన్ని దగ్గర పెట్టుకొని అధిక ఆభరణాలు ధరించి మీరు బయటికి వెళ్ళకండి, ఇది చెప్పడమే. కాబట్టి భయపడుతున్నారా అంటే మీరు తప్పు చేస్తున్నారన్నట్టు. భయపడాల్సిన అవసరం లేదన్నప్పుడు తప్పకుండా ఈ ప్రయోజనాన్ని పొందండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అటువంటి ప్రయత్నం ఉంది కాబట్టి, సూచనగా చెప్తున్నా నేను, అటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఉపద్రవాల నుంచి బయటపడడానికి ఇటువంటి ప్రయోజనవంతమైనటువంటి సూచనలు దగ్గర తీసుకొని వాటిని అనుభవించుకొని తప్పకుండా ప్రయత్నాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేట్ డబ్బులు పెట్టుబడి పెట్టకండి, స్నేహితులకి డబ్బులు ఇవ్వకండి, పరిచయనోడికి మీ యొక్క రహస్యాలు చెప్పకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఇవి భవిష్యత్తుకి నష్టాన్ని కలిగిస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు రమ్మని చెప్పాడు, అక్కడ గుప్త విధులు ఉన్నాయి, వెళ్దాం, 100,000 రూపాయలు పెట్టరా, విమానం ఎక్కిరా, ఆ ప్రమాదంలో ఈ ఏడావుళ్ళో ఆ ప్రమాద విమాన ప్రయాణంలో ఫెయిల్ అవ్వడం, పరిగెట్టుకుంటూ కారులో వెళ్ళడం, ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఆలోచన పెంచుకోండి, నిదానము, మానసికమైనటువంటి ప్రశాంతత పెట్టుకొని ఏ పని ఎంతవరకు అవుతుంది, ఇది అవుతుందా లేదా, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకే తప్ప మిమ్మల్ని భయపెట్టాలనో మిమ్మల్ని పరిగెట్టించాలనో అటువంటి చెప్పేది నా ఉద్దేశం కాదన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ, ఈరోజు నా ఉదయం మీకు 7:39 నుంచి 8:56 మధ్య కాలంలో శుభ సమయంగాను, తిరిగి మధ్యాహ్నం 1:07 నుంచి 2:14 మధ్య కాలంలో శుభ సమయంగాను చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని మరియు వీరికి 3-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మమేకమే చేసి అన్ని పనులు కూడా విజయాన్ని సాధించుకుంటాయి. వివాహాద నిశ్చితాంబులాలు కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉన్నత వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో పరిచయాలు కానీ, లేదా విదేశానికి వెళ్ళడం కానీ, ఏదైనా వస్తువు ఆనందులు కొనుగోలు చేయడం కానీ, ఆస్తిపాత్ర పంపకంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ సభ్యులతో సూచనలు, సలహాలు, తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణటువంటి ఆశీస్సులను, వారి యొక్క సలహాలను పాటించడం వల్ల విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, వ్యాపారాభివృద్ధి, ఆస్తివాదుల పంపకాల్లో అనుకూలతలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ఆనందము, అనుకూలమైన ధనయోగాన్ని పొందుకోవడము, వాహనాలను కొనుగోలు చేయడము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి, ఇతర వ్యక్తులతో పరిచయాలు, బంధుత్వాన్ని పెంపొందించుకునే అవకాశము, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య అనుకూలతలు, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు, సంతానం పొందేటువంటి అవకాశము, శుభమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి, విదేశాన ప్రాప్తి, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవనము, ఆకస్మిక ధనప్రాప్తి, రుణపీడా పరిహారము, ఒకవేళ మీరేమైనా పొరపాటు చేసి చెడు అలవాట్ల గురైనట్టు వరే పెద్దవారి యొక్క సూచనల సలహాల వల్ల ఈరోజు పరిపూర్ణటువంటి వైవిధ్యాన్ని పొందుతారు, అనగా ఆత్మవిమర్శన చేసుకుంటారు, స్వయం కృతాపరాధాన్ని మానవేసుకొని ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి మిమ్మల్ని మీరు సర్దిద్దుకునేందుకు ఒక ఉత్తమమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. భార్య మాటలు వినడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చెడుదారి పట్టి చెడ్డవైపోయినటువంటి మీరు పరిపూర్ణంగా మంచివాళ్ళుగా మారేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. భార్య మాటలు కూడా మిమ్మల్ని మంచి వ్యక్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్య మాటను కూడా బాగా వినే ప్రయత్నాన్ని చేయండి. వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయవచ్చును, ఆర్థిక లాభాలు అనుకూలత ఉంటుంది. ముఖ్యమైన సలహాల సంప్రదింపులు మీ భార్య వల్ల చేయండి, ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. ఆస్తిపత్ర పంపకాల్లో ఆవిడ సలహాను తీసుకోండి. ఏదైనా కొనుగోలు చేసే విషయంలో, ఉద్యోగ విషయంలో భార్య అన్నట్టు వచ్చేటువంటి సలహాలు మీకు అత్యంత అనుకూలంగా చెప్పబడుతున్నాయి. ఈరోజు మీకు బంధుమిత్రులతో సమాగమము, విందు వినోదాదులు పాలు పంచుకునే అవకాశాలు, గొప్ప మిత్రుల యొక్క పరిచయాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఉత్తమ మిత్రుల పరిచయము, రాజకీయ లబ్ధి, విద్యాభివృద్ధి, విదేశీ ప్రయాణము, విదేశాల్లో స్థిర నివాసము, గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి వార్త వినడము,
కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే పనులన్నీ కూడా అనుకూలంగా ఉండము. వ్యాపార భాగస్వామ్యతోటువంటి వ్యాపార అభివృద్ధి, విదేశాలను కూడా విస్తరించేటువంటి అవకాశాలు, ఇలా అన్ని రకాల సౌలభ్యాలను పొందేటువంటి అదృష్టమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతుంది. వీరికి 4 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. గొడవలు, కోపము, అసహనము, చికాకు, ధన నష్టము, వ్యవహార భంగము, స్పెక్యులేషన్లు, షేర్ మార్కెట్లో నష్టపోయే అవకాశము, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య విపరీతమైనటువంటి రాజీ లేని ధోరణి, అంటే శత్రుభావాలు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా బయటపడేసే ప్రయత్నాన్ని చేయండి. మానసికమైనటువంటి ప్రశాంతత కొరకు విష్ణు సహస్రనామ పారాయణం, ధన అభివృద్ధి కొరకు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం, దత్తుడి అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను కలిగించే అవకాశాలు. లేదా తీర్థయాత్ర కోసం ప్రయత్నాన్ని చేయండి, లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైన వ్యక్తులతో సంభాషణలు పెట్టుకోకండి, ఘర్షణాత్మక వాతావరణం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకమే ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి, అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనము, అసహనం ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువ ఉంటారు. దాన్ని పోగొట్టుకోవడానికి ఎప్పుడు కూడా ప్రాణాయామం చేయండి. ప్రతి 2 గంటలకు ఒకసారి 1-2 నిమిషాలు ప్రాణాయామాన్ని చేయండి. అనగా మీలో మీకు చాలా ఆత్మవిమర్శ చేసుకునే అవకాశం ఉంటుంది, గ్రహణశక్తి బాగుంటుంది, జ్ఞానం ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, తొందరపాటుతనాన్ని నివారించుకోవచ్చును, విద్యాభివృద్ధి పెంపొందించుకోవచ్చు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. బాగా ప్రాణాయామం చేయండి. మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు 5 నిమిషాలు ప్రాణాయామం చేయండి. పరిపూర్ణమైనటువంటి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మంచి పరీక్షలు రాసేటువంటి అవకాశం ఉంటుంది. ద్వితీయాధిపతి మీకు చాలా అనుకూలంగా ఉండే రోజు కాబట్టి ధనానికి లోటు లేదు, కానీ ధనం విచ్చలవిడి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. పనికి వాళ్ళ వ్యక్తులకి అప్పుగా ఇచ్చేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఏంటి, మీరు కుటుంబపైనటువంటి వ్యక్తులతో కలిసిమెలిసి అనుకూలంతో ధనయోగాన్ని పొందడం, లేనిపోని వివాదాలకు దూరంగా ఉండడం, ఆరోగ్య విషయంలో కాపాడుకోవడము, పడకూడని పదార్థాలు భుజించడము, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి, మిమ్మల్ని మీరు మాత్రమే నమ్ముకునే ప్రయత్నాలు చేయండి, దానివల్ల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎవరి నుంచి లంచాన్ని ఆశించే ప్రయత్నాన్ని చేయకండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు అనవసర బదిలీలు కోరుకోకండి, అవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. కొద్ది కాలం ఎదురు చూడండి, 1 మాసమో 2 మాసాలు ఎదురు చూసిన తర్వాత మీరు అటువంటి ప్రయత్నాన్ని చేయండి, అనుగుతి ఉంటుంది. H1B వీసా కోసం కూడా కొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు కాస్త వ్యతిరేకమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. ధన నష్టము, వ్యవహార భంగము, వివాహ నిశ్చిత ఆమ్లాదులు రద్దు కావడం కానీ పోస్ట్ పోన్ అవ్వడం కానీ జరుగుతాయి. సంతానం వల్ల కూడా కాస్త ఇబ్బంది కలగవచ్చును, మీ సంతానం వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారి అంతా కూడా భగవన్ నామస్మరణ, ప్రయాణాలు వాయిదా వేసుకోవడము, విద్యపైన ఆసక్తి పెంచుకోవడం లాంటివి చేయడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ ధనాన్ని దగ్గర పెట్టుకుని బయట ప్రయాణాలు చేయకండి, లేదా ఆడవారు అధిక బంగారాన్ని దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి, అది నష్టాన్ని కలిగించే అవకాశంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు 9:03 నుంచి 11:07 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.